జూనియర్ ఎన్టీఆర్ తో ఇక నా జీవితంలో సినిమా తీయను అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసుకొచ్చారట కేఆర్ అద్వానీ. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. వినయ విదయ రామ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కేఆర్ అద్వానీ అప్పుడు అడపతిడప సినిమాలు చేస్తేనే మంచి పాపులేషన్ సంపాదించుకుంది. ఇప్పుడు రీసెంట్గా శంకర్ డైరెక్షన్లో మన రామ్ చరణ్తో కూడా సినిమా తీస్తూ ఉంది. ఇక తదనంతరం మన అప్పటి నుంచి కూడా తనకి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీయాలని చెప్పి ఎంతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్తో నటించే అవకాశం అయితే రాలేదు. ఒకవేళ నా జీవితంలో వస్తే మాత్రం నేను అస్సలు వదులుకోను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట కేఆర్ అద్వానీ. అయితే రీసెంట్గా మరి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ది. ఆ సినిమా కూడా మరి వదిలిపెట్టను, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఎలాంటి సినిమాలు వచ్చినా నేను అస్సలు వదిలిపెట్టను, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చింది కేఆర్ అద్వానీ. ఒకవేళ మరి రామ్ చరణ్తో సినిమా అయిపోయిన తర్వాత వెంటనే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీస్తే మాత్రం అందులో హీరోయిన్గా నటించడానికి నేను చాలా ప్రయత్నాలు చేస్తాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట కేఆర్ అద్వానీ. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.